మహిళలు లక్షలు రూపాయలు లోన్లు తీసుకొని ఆవులు మంచి వ్యాపారాలు చేసుకొని బుత్తాన బోర్లు వేసుకొని తాగు నీళ్లు లేకుండా ఉంటే మహానుభావు రామారావు గారు వచ్చి బోర్లు వేపిచి ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో కిలియర్లంతా పోతా ఉంటుంది నీళ్ళకి గనా ఆ వ్యవస్థ లేకుండా ఇప్పుడు ఇండ్లు తాగని నీళ్లు ఇండ్లు లేని నీళ్లు మంచి పాల ఆవులు మంచి అభివృద్ధి జరిగి అప్పుడు బాగా కుంభస్థలంగా జరిగా ఇప్పుడు ఏమిటంటే ఒక డ్రిప్ ఇరిగేషన్ కూడా లేకుండా మగవాళ్ళు నీళ్లు కట్టే పని లేకుండా డ్రిప్పులు పెట్టించా ఇప్పుడు ఆ డ్రిప్పులు మాయమైపోయా అన్నా క్యాంటీన్లు పెట్టించా అది మాయమైపోయా ఆయన పెట్టిన సుజలా వాటర్ మీదంతా ఆయన ఫోటోలు వేసుకొని స్కూల్ బిల్డింగ్ మీదంతా ఆయన ఫోటోలు వేసుకొని ఊళ్ళో ఇంతే అరశాఖల ఎన్నికలు ఏమైనా మాట్లాడే కొన్ని కేసులు పెట్టేది ఎస్పీ పోలీస్ స్టేషన్లో అయ్యేది ఆయన రామారావు గారు పెట్టిన 2 రూపాయలు కిలో బియ్యం పథకము ఇప్పుడు ఇంటింటికి 2 క్వింటాలు 1 క్వింటాలు బియ్యము తింటా ఉండారు దాని మీద అన్నం ఉంటే దానికి ముందు బంగారం అయిపోయిండే ఎన్నో అభివృద్ధి చేసిన మహానుభావు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు ఇంకా ఈ రేపు 2004లో ఆయన ఒకసారి సీఎం కావాలని సీఎంగా రావాలని ప్రతి ఇది వచ్చిన ఆడవాళ్ళకి మహిళలకి మహా కార్యకర్తలకి తెలుగుదేశం లీడర్లకి ధన్యవాదాలు పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారాలు జగన్ పోవాలి సైకిల్ రావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి నమస్కారాలు చేస్తూ చేస్తున్నాను ఇప్పుడు మన డ్వాక్రా సంఘాల గురించి మహిళలు పడుతున్నటువంటి సమస్యల గురించి మన మయూరి శాంతిపురం అమ్మాయిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను సభకు నమస్కారం లోకేష్ గారికి నమస్కారం మన నారా చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ ప్రమాణాలను తీసుకొస్తారు 20 సంవత్సరాలకు ముందు ఏమి అభివృద్ధి పరచాలనేది ముందే ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పరుస్తారు విజన్ 2020 అమలు పరిచారు విజన్ కలిగిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాలని అభివృద్ధి చేస్తారు పోలవరం ఇప్పటికీ పూర్తయిపోయేది మన కుప్పంకి వచ్చేది నీళ్లు కానీ రాలేదు వైసీపీ వచ్చాక రాలేదు అమరావతి ఆల్మోస్ట్ 70% పూర్తయిపోయేది కానీ ఇప్పుడు అమరావతిని ఆపేశారు రైతుల్ని రోడ్డును పడేశారు నారా చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారు మన అదృష్టం కుప్పంకి ఎమ్మెల్యే కావడం నారా చంద్రబాబు నాయుడు గారు మన వచ్చాక మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ డిగ్రీ కాలేజీ అన్ని రకాల కాలేజీలని ఇక్కడ పెట్టారు పెట్టిన తర్వాత ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించింది మన నారా చంద్రబాబు నాయుడు గారు అతనే ముఖ్యమంత్రి కావాలి అతను చాలా మేధాశక్తి కలిగిన వ్యక్తి ప్రధాని పీఠంలో కూడా కూర్చోవాల్సిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మా ఇప్పుడు మన సమస్యల గురించి ముందుగా మనకు ప్రజలకి అవకాశం ఇచ్చారు సారు ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం వాళ్ళు అయిపోయి అందరికీ నమస్కారాలు చంద్రబాబు నాయుడుకి నమస్కారాలు మేము మాది పుట్టి పెరిగింది దాసగనూరు చంద్రబాబు నాయుడు వచ్చినాడు వాటర్ లేదనేసి మేము ఒక పొద్దు మనిషి ఆడపిల్లలంతా సేరి బిందిగిలు పెట్టుకున్నాము బిందిగిలు పెట్టుకున్నాక మా మంచి సౌకర్యం ఇవ్వండి అండి చంద్రబాబు నాయుడు అన్నకు వచ్చినాడు ట్యాంకి కట్టినాడు నీళ్ళు ఇచ్చినాడు రోడ్డు రోడ్డు ఊరు ఊరుకు రోడ్డులేసినాడు ఆడపిల్లలు మా మీరు దేవస్థాన్ని ఎత్తి తినొద్దండి అని చెప్పినాడు అన్ని చేసినాడు ఈ జగన్న వచ్చి ఏమి చేసినాడు చిల్లుల చిల్లుతో పిల్లలు పిల్లలతో చెల్లిపోయినారు పిల్లలు పిల్లలే కాయలు కాయలే చెల్లిపోయినారు ఇంకా ఒకటి చెప్పినాను వినండి నా పిల్ల 7 ఏళ్ళు మొగుడు నా పిల్ల 7 ఏళ్ళు నా భర్త నన్ను వదిలేసినాడు అదే గుట్టుపిల్లి కాలిన
మా యక్క మనమని తమిళ్ళ ఏ పల్లిని ఆగర్తిల్ల చెప్పేసినాడు చెప్పేసినాక నేనేం చెప్పినాను ఏలపాయ ఏలేదు నేను పుట్టి పెరిగింది దాసేగన్నూర్ ఏల ఏల్దంటావు అట్లా నిన్నానికి మా ఏస్తల్ సుడి ఏట అన్నాడు ఏ ఏజప్ప చూస్తామని చెప్పి నేను జగడ మాడినాను మా భర్తనాన్ని వదిలేసినాడు పువ్వులు పువ్వులే పోయినాడు కాయలు కాయలే పోయినాడు దంగు అట్లే పెంచుకున్నాడు జగప్ నాటి ఏమే చేసినాడు నా భర్తనాన్ని వదిలేసినాడు ఏమిటిక్కో పెట్టినాడు లేనోళ్ళకి బిడ్డలు లేనోళ్ళకి దిక్కు లేనోళ్ళకి కథ పెట్టినాడు ఉండే వాళ్ళకంతా చేసినాడు నాకేం చేసినాడు నేను ఏడేళ్ళు 42 ఏళ్ళు అవుతుంది నా భర్తనాన్ని వదిలి నేను బెంగళూరు అక్క తిరుక్కొని వచ్చినాను ఇప్పుడు ఉండేది కుప్పంలో పాడికి ఇట్లా ఉండాను నా పుట్టిన ఇంటోళ్ళు లేదు నా మగుడు లేదు నా పిల్ల లేదు వంట పానంగా నేను ఒకటి ఉన్నాను నా పేరు జయమ్మ ఏమి అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ అమ్మా బాధపడొద్దండి రాబోయేది మన చంద్రన్న ప్రభుత్వం మన కష్టాలన్నీ తీరుతాయి ఇప్పుడు మరొక మన కార్యకర్త మాట్లాడతారు అందరికీ నమస్కారము మాది రామకుప మండలం విజలాపురం గ్రామము నా పేరు ప్రేమ మన చంద్రన్న వచ్చినాక మనకి ఏమేం చేసినాడు అనేది నేను పాట రూపంలో పాడి వినిపిస్తాను జిమ్ జిమ్ తారారే నారే చంద్రన్నో చంద్రన్నొచ్చాడు మన బదలి చూశాడు గుంపుల్ని కలిపాడు మాతో సంఘాలు చేశాడు చంద్రన్నొచ్చాడు మన బదలి చూశాడు గుంపుల్ని కలిపాడు మాతో సంఘాలు చేశాడు జుమ్ జుమ్ తారారే నారే చంద్రన్నో ఒక చోట కూడి ఒక్క మాట నిలిచి నానేమైనా సరుకు మాతో చేయించినాడమ్మా నానేమైనా సరుకు మాతో చేయించినాడమ్మా పెట్టుబడులు కూర్చి నానేమైనా సరుకు మాతో చేయించినాడమ్మా బతుకులేకనమ్మా మరి బతుకులేకనమ్మా అల్లాడుతున్న మాకు దారి చూపిరమ్మా అల్లాడుతున్న మాకు దారి చూపిరమ్మా జిమ్ జిమ్ తారారే జిమ్ జిమ్ తారారే నారే చంద్రన్నో నారే చంద్రన్నో దొరికిన చాలా చక్కగా పాట రూపంలో వినిపించావు ప్రేమ ఇప్పుడు ఇంకో మహిళ మాట్లాడుతారు నమస్తే అన్న ఇక్కడ ఇంతమంది ముందు మాట్లాడడం నాకు చాలా నర్వస్గా ఉంది అయినా నేను ఏదైనా తప్పుగా చెప్పింటే నన్ను క్షమించండి ఇక్కడ ఎంతో ఆడవాళ్ళకి పెన్షన్లు రాకుండా ఎంతోమంది ఉన్నారు దయచేసి వాళ్ళు చెయ్యి ఎత్తగలరా పెన్షన్ రాని వాళ్ళు ఇప్పుడు పీకేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి పర్వాలేదు ఎందుకంటే మా ఇంట్లోనే ఎగ్జాంపుల్ సార్ మేము టీడీపీ పక్కా టీడీపీ అని తెలిసి మా ఆడపడిచిది పెన్షన్ తీసేశారు కేవలం తనకి భర్త లేదు దానికోసమే తీసేశారు సార్ మేము రేషన్ షాప్ ఎంతో కష్టపడి మేము వేసుకున్నాం సార్ దాన్ని మేము పక్కా టీడీపీ అని చెప్పి మాది రేషన్ షాప్ కూడా తీసేశారు మేడం కావాల్సిగానే ఇది మేము చెప్పినా కూడాను ఎవరు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు ఎందుకంటే జనాలకు అందరికీ తెలుసు
తెలిసి కూడాను మనం వాళ్ళ ప్రభుత్వం కాబట్టి మనం ఏం చేయలేము అని వాళ్ళు వదిలేస్తున్నారు సార్. ఇలా ఎంతో మంది ఇంత ఆడవాళ్ళలో ఉన్నారు సార్, నాలాగా నర్వస్ అయ్యే వాళ్ళు ఇంతమంది ఉన్నారు, కాకపోతే వాళ్ళు బయటకు రాలేరు. వాళ్ళ తరఫున నేను మీకు చెప్తున్నాను సార్, ఇంత మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన శారదమ్మ పాట రూపంలో మన చంద్రన్న చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై పాట రూపంలో వినిపిస్తారు అందరూ కూడా. అమ్మా ఒక్క నిమిషం, బాబు గారు చేసినంత మంది తెలిసిన విషయమే. బాబు గారు కుప్పంకి రాకుండా ముందల అసలు కుప్పం ఎక్కడుండేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలిసేది కాదు. అలాంటిది బాబన్న శాసనసభ్యుడిగా 7 సార్లు గెలుస్తాం, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తాం. దానివల్ల కుప్పం నియోజకవర్గంలో చాలా మార్పు వచ్చిందనేది అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ నేను వచ్చింది బాబన్న గురించి మాట్లాడేదానికి కాదు, నేను ఇక్కడ మీతో మాట్లాడేదానికి వచ్చా, మీ సమస్యలు తెలుసుకునేదానికి వచ్చా. నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, మద్యపాన నిషేధం జరగలేదు, ఇట్లా అనేక సమస్యలు తెలుగింటి ఆడపడుచులు ఎదుర్కొంటున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలపైన కూడా దాడులు పెరిగినాయి. ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకే మీ సమస్యలు నాకు తెలియజేస్తే దానికి నేను స్పందించగలుగుతా. అంతేకాకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇంకా 4 నెలల్లో ఎన్నికలు ఉండబోతున్నాయి, రేపు బాబన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఈ కార్యక్రమం ద్వారా నేను తెలుసుకున్నాక వచ్చిన తల్లి. సో దయచేసి మీ సమస్యలు, మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు రామా రా దేవి, దేవి ఒక నిమిషం. హలో, నమస్తే సార్. అందరికి, పెద్దలకి అందరికి నమస్కారము, సభకు వందనాలు సార్. బస్ ఛార్జీలు కొంచెం నియంత్రణలో తీసుకురావాలి సార్. మీకు పలంనేరు నుండి గుంచెట్పల్లికి రావాలంటే 35 రూపాయలు 45 రూపాయలు వస్తూ ఉండింది ఆర్డినరీలో. ఇప్పుడు విపరీతంగా బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు రావడానికి పోవడానికి. అసలు మేము 50 రూపాయల పోతాం అంటే పలంనేరుకి, మాది పలంనేరు దగ్గర కీలపట్ల మా అమ్మ వాళ్ళ ఊరు, అక్కడికి ఎంత తక్కువ డబ్బులతో మేము ఇప్పుడు ఇప్పుడైతే వెళ్ళలేకపోతున్నాం మేము. అది చాలా బాధాకరం అనిపిస్తుంది సార్. మళ్ళీ పిల్లలకి భవిష్యత్తులో ఇప్పుడు ఏమంటే అభివృద్ధి లేదు సార్. మెయిన్ ఫ్యాక్టరీలు, ఉద్యోగాలు అవి ఏవి అవకాశం లేదు. నేను కళ్యాణ మిత్రగా పనిచేస్తూ ఉన్నాను, అది పోయింది సార్. నాకు అప్పటి నుండి చాలా ఇబ్బంది పడినాను. మా ఆయన డ్రిప్ ఇరిగేషన్లో పనిచేస్తూ ఉన్నారు, అది లేదు. చాలా ఇబ్బందులు పడినాం మేము ఈ 4 సంవత్సరాలు. మాకు వద్దు అంత నరకరాయతన, చంద్రన్న రావాలి, మా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ కావాలి సార్. ఇప్పుడు మన జయమ్మ గారు, మన చంద్రన్న ప్రభుత్వం వస్తే మనకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలో వాటి గురించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. నా
నేను కుప్పం మహిళగా ఉన్నాను చంద్రన్న గారు మినిస్టర్ గా ఉన్నప్పటి నుంచి నేను టీడీపీలో తెలుగు మహిళని దాని తర్వాత అన్న మినిస్టర్ గా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు 83,000 లోన్ ఇచ్చినారు ఆ లోన్ లో ఎంతవరకు బతుకుతూ ఉన్నాను అగస్మాత్తుగా నేను 15వ వార్డుకు అన్న నిలబడమన్నారు కౌన్సిలర్ గా నిలబడి నేను గెలవలేకపోయినాను నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకుంటారో అన్ని ఇబ్బందులు పెట్టి తిప్పిస్తా ఉన్నారు నన్ను ఆ సప్లయర్ పెట్టుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సప్లయర్ లోనే బతుకుతా ఉన్నాము రాత్రికి రాత్రి వచ్చి రాత్రి 6 గంటలకు వచ్చి నీ రూమ్ ఖాళీ చేయలా లేకపోతే మేము ఎత్తి పారేస్తామన్నారు పోయి ఆఫీసులో కమిషనర్నే 2 గంటల సేపు వేడుకున్నాము కానీ ఆయనకు మనసు కరగలేదు నీవు ఖాళీ చేయి మాకు ప్రెజర్ ఖాళీ చేయి అనేసి వాళ్ళ సిబ్బందుల్ని 30 మందిని పిలుచుకొని వచ్చి మేము ఒకే ఫ్యామిలీ నా 3 కొడుకులు మా వారు నేను ఐదు మంది ఉన్నాము వాళ్ళు 30 మంది వచ్చినారు ఆ రోజు మమ్మల్ని కొట్టుంటే కూడా మా అడిగే వాళ్ళు ఎవరు లేదు ఎవరన్నా పబ్లిక్ వస్తే కూడా వాళ్ళని తరిమినారు రోడ్లో నిలబెట్టకుండా ఎత్తి బలవంతంగా పగలగొట్టి బయట అంతా ఎత్తి పారేసి వెళ్ళిపోయినారు మళ్ళీ నేను కోర్టుకు వెళ్ళినాను కోర్టులో మనకు అయింది కానీ వాళ్ళు ఇంకా రూమ్ ఇవ్వటం లేదు అని రోడ్లు పెట్టుకుంటా ఉన్నాము ఇంతవరకు కూడా మా అన్నగారు కూడా వచ్చినారు ఇంకా ఎన్నో ఇబ్బందులు పెడతా ఉన్నారు మా ఇంటికి వచ్చిన పింఛన్ కూడా ఈసారి ఈ నెలలో కట్ చేసినారు ఇంకా దీనికిపైన ఎన్ని ఇబ్బందులు పెడతారో ఆ దేవునికి ఆ ఓం శక్తి ఇవ్వాలని తెలుసు నా బాధ తీర్చాలంటే మా అన్నగారే తీర్చల్లా మా అన్న కొడుకు అల్లుడు మేనల్లుడే తీర్చల్లా నాకు ఎప్పుడైనా నా కోరిక తీర్చల్లా అదే ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాము ఆ ఏరియాలో నిలబడి ఎలక్షన్ లో మాట్లాడే వాళ్ళు కూడా లేరు ఆ టైంలో పోరాడినాను అన్న చెప్తున్నారని పోరాడినాను మన జయమ్మ గారు పడినటువంటి కష్టాలు ఆమె బాధ అన్నీ కూడా మన సార్కి చెప్పడం జరిగింది ఇప్పుడు మరో మహిళ బాధితురాలు మాట్లాడబోతున్నారు నా పేరు మీనాక్షి మాది గురిజమ్మగిరి నేను ఈ సభలో మా సమస్య మా బాధలు చెప్పుకోవడానికి వచ్చాను గుడిపల్లి మండలం మాది గురిజమ్మగిరి గ్రామం ఈ నాయకత్వం ఈ జగన్ నాయకత్వం వచ్చి మేము ఎంత బాధలు పడుతూ ఉన్నామంటే దాన్ని చెప్పుకోవాలంటేనే అసలు నాకు ఎంతో బాధ అవుతుంది ఈ మీటింగ్లో ఎట్లా ఆడాలంటే ప్రతి ఒక్కరికి మీటింగ్లో వచ్చి మాట్లాడాలంటే భయం వేస్తుంది ఎవరు ముందుకు వచ్చి ఆడవాళ్ళు ఎవరు మాట్లాడలేరు మనసులో ఉండే బాధను చెప్పుకోవాలంటే ఎవరో ముందుకు ఒకరు రావాలి అందుకే నేను ముందుకు వచ్చి నా బాధను చెప్పుకుంటూ ఉన్నాను మేము టీడీపీలో ఉన్నామని చెప్పి మీరు ఏ ఒక్క పనికి పోయినా ఆఫీసుల్లో కానీ ఏమన్నా గ్రూప్ సంఘాలు మా సంఘాల్లో మేము చేరుకుంటే ఏదో అది ఇది లెక్కలు చెప్పు లెక్కలు చెప్పేసి దాని దౌర్జన్యంగా మీరు ఇంత కడితేనే మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి బెదిరించేది ల్యాండ్ ఒకే ఒక అర్ధ ఎకరా ల్యాండ్ మేము పెట్టుకొని బాధపడతా ఉంటే ఆ ల్యాండ్ని మేము ఇక్కడే గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టాలా మేము ఇక్కడే ఈ ల్యాండ్ ఎన్నో ఎంతో లెక్క ల్యాండ్ ఉన్నా మా ల్యాండ్కి అవసరమే వాళ్ళు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రోజుకు వారానికి ఒకసారి టార్చర్ పెట్టి జేసీపీ వచ్చి ఇట్లంతా బెదిరించి మమ్మల్ని ఏడిపిస్తూ ఉన్నారు ఈ బాధలు తీర్చాలంటే ఈ సమస్య తీర్చాలంటే మా అన్న చంద్రన్న వస్తేనే మా బాధలు తీరుతుందని మా నమ్మకము మేము మాలాంటి వాళ్ళు ఇట్లా ఎన్నో బాధలు పడేవాళ్ళు ఉన్నారు మేము ఎంత బాధపడతా ఉన్నాం మాట్లాడిన ఆంధ్ర పైన ఎంత బాధలు పడతా ఉన్నారో తెలియదు చెప్పుకొని పరిస్థితుల్లో కొందరు ఉన్నారు వాళ్ళ బాధలన్నీ తీర్చాలంటే మా అన్నకు తప్ప ఇంకెవరి చేత కాదని నేను వినిపిస్తా ఉన్నాను అందరికీ ఈ వాలంటీర్లు బెదిరించి ఇంటి దగ్గర భీమకారుడు లేదు
మీకు పెన్షన్ లేదు, మీకు అది ఇది తీసేస్తాము. మీటింగ్కి రాకపోతే మీ గ్రూప్లో ఇంకా మీకు అది ఏమో మీకు అది ఇచ్చే ఇది ఇచ్చేలేము తీసేస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. ఆ వాళ్ళు నారి కట్టే వాళ్ళు ఎవరూ లేదు. మీరు మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. వాళ్ళు బెదిరించే బెదిరింపులు మేము తట్టుకోలేకపోతున్నామన్నాము. టీడీపీ అంటేనే ఎంతో చులకనగా చూస్తున్నారు వాళ్ళు. మీరు టీడీపీ అందుకే మీకేమి ఇవ్వము. సంఘాల బెదిరింపులు వేధింపులు ల్యాండ్ కొంచెమే కొంచెం ల్యాండ్ ఉందన్న మాది. ఆ ల్యాండ్లో వచ్చి మేము గవర్నమెంట్ బిల్డింగ్ ఇక్కడే కట్టాలి ఇక్కడే కట్టాలి అని చెప్పేసి ఒక 6 సంవత్సరం ఇంకా బెదిరిస్తున్నారు మమ్మల్ని. ఆ బెదిరింపులు తట్టుకోలేకుండా ఎవరికి చెప్పుకోవాలా మా పరిస్థితి, మా బాధ ఎవరికి చెప్పుకోవాలా? అర్థం కాలేదు మాకు. లక్షలు లంచాలు అడుగుతా ఉన్నారు వాళ్ళు. లక్షలు లంచాలు అడిగితే మీ భూమి మీకు ఇస్తామంటా ఉన్నారు. లంచాలు దేనికి అడుగుతున్నారమ్మా? లంచాలు లక్షలు అడుగుతా ఉన్నారు. దేనికి దేనికి? మీకు పట్టా చేయిస్తాము, 1,00,000 రూపాయలు లంచం ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు వాళ్ళు. దాని మీ లేదు ఇవ్వకుండా వచ్చి మీరు దిగుపడన్నా మేము కలబడతామని మేము సాధిస్తా ఉన్నాం. ఏమ్మా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి పెరిగిందా? పెరిగిందని భావించే వాళ్ళు చేతులు పైకెత్తండి ఒకసారి. పెరిగింది ఓకే. ఇక్కడ ఈ వాళ్ళు కూడా మేము పొదేసి ఈ వాళ్ళ పొదుపు కట్టుకుంటా ఉన్నాము. మన జగన్ ఇక్కడ వచ్చినప్పుడు ఆ పొదుపులో కూడా డబ్బులు ఎత్తి జగన్ ఖర్చులు పెట్టినారు. అది మేము అడిగితే గవర్నమెంట్ ఇంకా ఎంఎస్ ఇంకా తీసుకుంటామని అడుగుతా ఉన్నారు వాళ్ళు. మా కొరతనపల్లి పంచాయతీలో జరిగింది. ఏం డబ్బులమ్మా ఇది? మా పొదుపు డబ్బులు. మేము పొదుపు డబ్బుల్లో మేము నెలకు 10-10 రూపాయలు ఒక మహిళకు వేసి మేము పొదుపు చేసుకుంటా ఉన్నాము. అది ఈ వాళ్ళు వచ్చి జగన్ ఇక్కడ వచ్చినప్పుడు దాని కరుసలు ఎత్తుకున్నారంట ఈ వాళ్ళిద్దరు. మేము అడిగితే మాకు గవర్నమెంట్ ఇంకా ఎంఎస్ ఇంకా పంపించినారంట ఉన్నారు. మమ్మల్ని అది దపాయిస్తా ఉన్నారు సార్ వీళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి పర్యటనకు వచ్చినప్పుడు మా ఈవోని ఇంకా డబ్బులు ఎత్తి ఖర్చు పెట్టుకున్నారు. మన డబ్బులు ఖర్చు పెట్టేశారు అవునా? మన సంఘం డబ్బులు ఖర్చు పెట్టేశారు ఇది ఆయన పర్యటనకి. ఇప్పటికే డబ్బులు ఇంకా ఇవ్వలేదు అవునా? అంతే కదా మీరు చెప్పి నాకు అర్థమైంది తల్లి. అన్నీ నేను వివరించగా మాడతాను. వద్దంటా ఉన్నాం సార్. అన్నీ మాడతాను.